మీరు చూస్తున్నాను బాగుంది, డైరెక్టర్స్తో చాలా ఇంట్రెస్టింగ్ చేస్తున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇది నాకు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను ఫస్ట్ షూటింగ్ చూసింది చూడాలని ఉంది. ఓ, నాంపల్లి స్టేషన్ సార్, చిరంజీవి గారు వస్తున్నారు, ఆయన వెనకాల ఒక 100 మెంబర్స్ ఉన్నారు. నా ఊహ తెలిసాక ఒక స్టార్ ని ఒక షూటింగ్ చూడడం, రాజలింగయ్య కబడ్డీ స్టేడియం లో షూటింగ్ చేశారు. సో డైలీ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అవన్నీ చూసాను అనమాట, కబడ్డీ ఎపిసోడ్స్. సో ఆ 1 మంత్ అంతా, సో అలా చూసిన మిమ్మల్ని ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడం నాకు థ్రిల్లింగ్ ఉంది. ఆయన్ని ఒప్పించడం మెప్పించడం అంత ఈజీ టాస్క్ కాదు. ఆయన గతంలో నా సినిమా ఒకటి రిజెక్ట్ చేశారు, రుద్రమదేవిలోనే ఒక పాత్ర కడిగితే ఈ పాత్ర నేనే ఎందుకు చేయాలి, ఎవరైనా చేయొచ్చు కదా గుణశేఖర్, అంటే నేను కోపిస్తానని నా దగ్గరకు వచ్చావా గుణశేఖర్ అని. మీరు అడిగితే ఒప్పుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. వనగన్నారెడ్డి పాత్ర నచ్చే తను వచ్చాడు, తర్వాత మన మీద అభిమానం సెకండరీ అవుతుంది. రుద్రమదేవి తీశారు, యాజ్ నిర్మాతగా మీరు కొంచెం లాస్ అయ్యారు. తారక్నే చూసినప్పుడు ఒక చిత్రపీడు అనుకున్నాను, చాలా హైపర్ యాక్టివ్ వండర్ కిడ్. ఓకే, అంటే ఇప్పుడు తను ఉన్న ఫ్యూచర్ని అప్పట్లో నేను చూడగలిగాను. పుష్ప సినిమా జరుగుతుంది, తను మామూలు నార్మల్ అద్దెకే క్యారవాన్ వెళ్ళేవాడు, సో పాపకు మాత్రం ఈ క్యారవాన్ పంపించేవాడు అనమాట. గుణశేఖర్ గారు చాలా ప్యాషనెట్గా ఉంటారు, చాలామంది పవన్ కళ్యాణ్ మీద తీయాల్సిన సీన్ చిరంజీవి గారితో తీస్తున్న డేటర్ అని అనుకున్నారు, అది నైట్ ఎఫెక్టే. తర్వాత క్లైమాక్స్, సో క్లైమాక్స్ నైట్ ఎఫెక్ట్. ఇప్పుడు రౌండ్ ట్రాలీ చేశారు మీరు, నాకు ఆ షార్ట్ ఇప్పటికీ విజువలైజేషన్ మేకింగ్తో గుర్తుంది సార్. ట్రెండింగ్లో ఉన్న ఒక టెక్నాలజీ ఏంటి, ర్యాంపింగ్. ర్యాంపింగ్ ఫస్ట్ వాడిన సినిమా ఒక్కడు. విషయానికి వస్తే చాలా ఇయర్స్ దాని గురించి ప్రీప్రొడక్షన్, అవును, బట్ అది మెటీరియల్ అవ్వలేదు. 3 ఇయర్స్ ప్రీ ప్రొడక్షన్, చాలా ఎక్స్టెన్సివ్ ప్రీ ప్రొడక్షన్ చేసి కంప్లీట్ సిద్ధంగా ఉంది. అది కొంత హోల్డ్లో పెట్టాం ఈ పాండమిక్ కారణంగా. మంచి ప్యాషనేట్ ఫిలిం మేకర్ మీలో కూడా ఉన్నాడు, ఎందుకంటే మీరు ఎంతసేపు డైరెక్టర్ని గుచ్చి అడిగే ప్రశ్నలు కానీ, వాళ్ళ వెనకాతలు ఉండి వాళ్ళని ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళని హైలైట్ చేసే విధానం కానీ, ఫౌండేషన్ అదే అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.